ఏమిటి కథ? కొద్దిగా వేగం తగిలింది, తెలిసినదా? మధ్యాహ్నం మీరు నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టించవచ్చిన కవాయని ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం ఇది. అయినను అది ఏ దోషమో గాని మా స్త్రీ జాతి మగవారు నమ్మనే నమ్మరు. హాస్యములకు హద్దుట పడిను వడగమండి ఆశ్రమ ఏమి? సరే పొరపాటే గాని వాడెందుకు వచ్చినట్లు? వాడే ఆ పొట్టవాడు సుమిశక్తి. అతను రాకను గూర్చేత అడిగాను నేను. అతను ఏమి చెప్పనో తెలియనప్పుడు నేనేమి చెప్పినా చిక్కే. సరే ఈ ప్రవర్తించను. ఎందుకు వచ్చినారని అతన్ని అడగకపోతే అడిగినా మేడం కావాల్సి వచ్చాను చెప్పినారు. చెప్పిన కదా, ఇంకా నేను సందేహం ఏమిటి? చెప్పిన కోపగించుకోరు కదా. కోపం ఎందుకు? నా ఎందేమైనా పాపం ఉండని కదా. అది మాట ఇదిగో ఇప్పుడు చెప్పదా. మేళము కొనక వచ్చిన వాడు పిచ్చలు విడిగా వీధిగో మన పోక ఎదరొచ్చు పెరడానికి పోవటం ఎలా అని నా సందేహం. అదిగో 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 మొగవు చెట్లు చుట్టున్నాం అప్పుడే వచ్చిన కోపం. అట్లయ్యా ఆచరణ కూడా అతన్ని అడిగి తెలుసుకుని పోయావా? అడిగినా మేళము కావలసి వచ్చానని చెప్పినారు. చెప్పాను కదా. అవును. ఇక్కడ నీ సందేహం ఏమిటి? చెప్పాను కదా. అట్లయినా నేను చెప్పేదను విను. మేడమ్మ గురించి మాట్లాడేటే మా అమ్మ అతన్ని వెంట పెట్టుకుని మేడ మీదకి వచ్చినది. ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయటం మన ధర్మమే కదా అని కూర్చుందామని కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా అంత అతడు ఏమి చేస్తున్నో తెలియనా వచ్చిన పని విడిచి కంగారు. ఆయన ఎప్పుడు అందుకు నపుచిగాక వచ్చి మేడ మీదకి చెప్పబోతుంది. మా అమ్మ నా మనసు సరిపెట్టి నిజమైన దొడ్డులను తీసుకుని పోయి ఆ దారిని అవతలకి సాగనప్పయ్యుండును. నడిచిన సంగతి ఇది. మీరు నమ్ముడు నమ్మక పండు. ఎప్పుడు నమ్మలేదు నాతో నీ వెన్నడును మనుసంతమత్తమాడవని నా నమ్మకం. మీ తోడనే కాదండి, నేనెవ్వరు తోడను అబద్ధమాడను. చింతాడని ఈ కులమన పుట్టవలసిన కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించటకు నన్ను ఇది ఒక్కటే కారణం. ఎవరి మాటలో కందు
డబ్బులు డబ్బులు ఏమో దైవము తరచుగా ధనుకులను ఆనుకోలు పట్టి పట్టిన
చేతులు చెవులకు తోడరు, హృదయం ఒక్క ముక్కలు తోడరు. చేయి చూడు ఆ పైన. ఇదంతా స్వామి సలహా చెప్పుడికే కాపు. రెండు మూడు జన్మలలో తప్పక సాధుకోవడం కాదు. ఇంతవరకు రేపు 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 ఆ రేపులకు మరొక రెండు నా మాట కనబడకుని అప్పుడు నీకు తోచినట్లు ఇంతవరకు ఇదిగో అదిగో అని తిప్పిన తొట్టని ఇప్పుడు తోట చేస్తున్నారు. ఆ తుంటలు కొన్ని రేపులు గడిపి తర్వాత తొంట చెప్పును మీరు తొంట చెప్పులు అందిట్టు మా ఇంటికి తోరణ మనకు కాబోదు. మాట శాంతము గడకేయమంటే పడదు. నేనేమి చెప్పగలను? చిరాకుమారి చిరాకుమారి చివరంట విలువ చెప్తాను.
చెప్పండి. చూడండి, నేను మాత్రం మీకు ఏమైనా లోటు చేస్తున్నానో చెప్పండి. ఆనాడు నేను చూసిన అందగాడే కావచ్చు. ఎవండి ఇదండి, అది పిల్లమంగడనా? ఎర్రగా పుష్టిగా పొడవగా అందంగానే ఉందిరే వారేనా? మీ ఇంటికి వచ్చిన ఏం తిరిగి ఆయనే కాని సరే
ఆయనను నీవెప్పుడు చూసింది? అదే ఒకప్పుడు వేణుగోపాల స్వామి ఆలయంలో నువ్వు ఉన్నావులే పక్కనే, నువ్వు ఉన్నావు చూడలేదా? ఉన్నావులే వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణ మహత్వమును కాబోలు చూస్తున్నాను. కళ్యాణ సమయము అది అవును కదా? అవును కదా. ఈ మామ ఎక్కడ ఉన్నాడా? అంటే వారు చాలా భాగ్యవంతులు అట కదా, ఎప్పటి స్థితి ఉండనా అని తెలుసుకుందాం. మరి ఆయన ఆస్తి విషయంలో ఇంకా అవసరమా? 40 లక్షల వరకు ఉంటుందని నా నమ్మకం. ప్రకృతం విగ్రహం ఆ విలువమంతుడు నేను సహాయం. ఆ విలువమంతుడు నేను సహాయం. ఆ దినంలో ఇప్పుడు నీవు నేను ఎలాగా ఆదిన పక్కయా
అక్కడ ఆంధ్రమ్మ చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినారు. గురించి చెప్పడానికి ఏముందండి? చదువు చాలించి ప్రవేశించారు. అందువల్ల సంబంధం పూర్తి ఒకరు మరచిపోవడానికి వచ్చినాము. ఈ మధ్య అతడి జ్ఞప్తికి వచ్చి ఉండినా వచ్చిన ఎవరు బదుల కొరకు వారిని దీనిని దేవుడికి చూపించుకున్నారు. ఇంటికి తీసుకుని పోయి తమతో భోజనం చేయవలసి విడిచినారు. బదులు మాట వెంట నేను తలపెట్టిన భాగ్యము కాదని అవునవును రేపు వచ్చేదాన్ని చెప్పి నువ్వు వదిలేస్తావు నేను వదలగా. ఆ తనని ఒకే ఒక్కసారి మన ఇంటికి తీసుకుని అక్కడ తీసుకుపోయారంటి అది అవరైన కార్యం మాత్రం కాదు. ఎందుచేత? ఎందుచేత అంటే అతడు మహాపండితుడు కనుక వ్యాసుని కంటేనా, పరమరైష్ఠుడు విశ్వామిత్రుని కంటేనా, బహునీతివంతుడు విప్ర నారాయణుని కంటేనా, మహాపరస్తుని పరాముఖుడు విశ్వశ్రంగుని కంటేనా, ఎందరికి లెక్కగేర వేరవలు కిరీటులు తన చెందుడు వదకే సగం నీది
సగం నాది, నీకు ఇస్తా సగం.
కింద ఎర్ర సొక్క తప్ప ఏమి లేదు అని దగ్గర. దొంగం పడ్డ కొడక, దొంగం పడ్డ కొడక, ఈడెప్పుడు వస్తాడని నా బొమ్మల నుంచి నీ బొమ్మలో వస్తాడు ఈ ముండా కొడుకు. ఇచ్చేటప్పుడు సచ్చేది ముండా కొడక, దొంగం ముండా కొడక అని ఊర్లో కోపాలు మేము ఆడుకున్నాము. వీడు మమ్మల్ని అర్థంగా వచ్చాడు ఈ ముండా కొడుకు. ఏముండవు తాంబేడి నేను రంగు వేసేట్టు ముండా కొడక, అసలు నీ దగ్గర ఏముందో రూపు తక్కువ రూపాయి తక్కువ ముండా కొడక. చిచ్చి 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 దొంగ ముండా కొడక, దొంగ ముండా కొడక అని నే కనపడితే మంచాలకం దాక్కుడతాడు వీడు, మా అమ్మాయి కనపడితే మేసాలు మొలేస్తాడు, అమ్మ తడుపు కాల సావకొచ్చి వరం ముండా కొడకని. చిచ్చి ఈసారి సచ్చావు నీ బతుకు నాశనవా. కాదు తోడు తెస్తా, తోడు తెస్తావా, తోలు తెస్తాడంట వీడు, షాపు పదులు లేదు తోలు తెస్తాడంట వీడు. ఎందుకు పనికిరాదు ఉండ ఉన్నవాళ్ళని నాశనం చేసేస్తుంది ఉండ అయిపోయి నేనైపోయిన సాధం నాకు బుద్ధి లేక నా మిత్రుడు పిల్లమంగడిని కూడా ఈ ఉంపుగా తెలుస్తాను ప్రయత్నం చేస్తున్నాను. బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఎంత బుద్ధి దేవయ్యాగు తిరుపతి బాగుంటాను దివ్యస్థలంబగు తిరుపతి బాగుంటాను గులాబీ చెట్టులకు వాజిపించడు ముళ్ళు సృజించినావు ప్రభువుల మందిర ప్రాంగణమున ప్రభువుల మందిర ప్రాంగణమున ఊర్ఖ నేత్రహస్తులను కల్పించినావు చెడి వేషాల పిశాచము నక్కాబు గదరాలిపోను
తప్పక రంభయో మిత్ర
మరి ఎంత పని జరిగినదయ్యా? నాయన గారో కాదో సూచిరమ్మయ్యా. ఎంత పని జరిగినది మిత్రమా? మిత్రమా, చింతామణిని పెరుగుతారి గుండా లోనికి తీసుకెళ్ళము. చింతామణి అన్యదా భావింపవలదు, అవకాశం చూసుకొని మరణ కలుసుకుందాము. మిత్రమా, మరలా మేము దర్శించే భాగ్యం ఏమిటో కదా. Survive.